మరి గత ప్రభుత్వాలు ఏయి కూడా కనీసం దీంతో నాలుగో వంతు కూడా మరి ఇవ్వలేని పరిస్థితి మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కూడా ఒకసారి ఆలోచించాలి మరి వైద్య తర్వాత వైద్యం కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు సారథ్యంలో వైద్యం మా నియోజకవర్గానికి వచ్చి 24 కోట్ల రూపాయలు రావడం జరిగింది మూడు పిహెచ్సిలకు కొత్తగా కూడా శాంక్షన్ చేయడం జరిగింది మీకు ధన్యవాదాలు సార్ మరి అలాగే మా నియోజకవర్గానికి ముఖ్యంగా ఎన్నో దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్న ప్రజలు అమరావతి బెల్లంకొండ రోడ్డు ప్రతిపక్షంలో ఉండగా మనమే దీనిపైన నాట్లేసి మరి నిరసన తెలియజేశాం సార్ మరి ఈ రోజున మన ప్రభుత్వంలో 33 ఫీట్ల రోడ్డు శాంక్షన్ చేపించి 150 కోట్ల రూపాయల తోటి మరి శాంక్షన్ చేసినందుకు ధన్యవాదాలు సార్ మా ప్రాంతం 5 మండలాలు కలిసే ఈ రోడ్డు కృష్ణా నది పరివార ప్రాంతం సార్ ఇది మరి కృష్ణమ్మ తల్లికి ఒక మనేహారం మీరు గిఫ్ట్ గా ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మరి అలాగే ఒక చిన్న రోడ్డు తోటి ఆ ప్రాంతం డెవలప్ అవ్వాలన్న మరి మా కృష్ణా నది పైన మాదిపోడు దగ్గర రెండు రాష్ట్రాలను కలిపే మరి హై లెవెల్ బ్రిడ్జి 60 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి మా ప్రాంతం డెవలప్ అవ్వడానికి మరి ముఖ్య కారకులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు మా పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలందరి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మరి దీనివల్ల 80 కిలోమీటర్లు డిస్టెన్స్ తగ్గిపోతుంది విజయవాడ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి మా ప్రాంతం సత్తెనపల్లి కానీ చిల్లూరుపేట నుంచి మద్రాసు వెళ్ళే వాళ్ళకి కానీ 80 కిలోమీటర్లు విజయవాడ గుంటూరు వెళ్లకుండానే డిస్టెన్స్ తగ్గిపోయి మా ప్రాంతం డెవలప్ అవడానికి మా ప్రాంతం కమర్షియల్ గా డెవలప్ అవడానికి ఎంతో ఉపయోగపడుతుంది సార్ ఈ బ్రిడ్జి అనేది మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఈ బ్రిడ్జికి మాకు ఇష్టమైన నాయకుడు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు నామకరణం చేయాలని చెప్పి మరి గోరపాడు ప్రజల ద్వారా మీకు తెలియజేస్తున్నాను సార్ గతంలో పుల్లిచింతల డ్యాము వైఎస్ జగన్ రాజశేఖర్ రెడ్డి గారు కడితే ఇప్పుడు రహదారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కడుతున్నారు మరి అభివృద్ధి అంటే ఇదని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాను సార్ గత పాలకులు ఒక్క ఈ నియోజకవర్గాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు మరి ఇప్పుడు మన ప్రభుత్వంలో ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది సార్ మరి గత మా ఏరియాలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ కూడా ఈరోజు ప్రారంభించుకున్నాం సార్ మరి గతంలో 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో పర్మిషన్ వచ్చింది సార్ గత పాలకులు మరి కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ మరి కొమ్మరపాటి శ్రీధర్ గారు కానీ దాన్ని స్థల సేకరణ చేసి ఇంతవరకు బిల్డింగ్ కట్టలేకపోయారు మరి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్థల సేకరణ చేసి మరి దీన్ని నిర్మించడం కూడా జరిగింది ప్రారంభించడం కూడా జరిగింది సార్ మీ సహకారంతో ఇంత డెవలప్మెంట్ జరిగింది సార్ ఇది డెవలప్మెంట్ అయితే ఇది అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తున్నాను సార్ మరి అట్లాగే అమరావతి నుంచి తుళ్ళూరు వెళ్ళడానికి రోడ్ లేదు సార్ సరైన రోడ్ లేదు మద్దూరు దగ్గర అక్కడ బ్రిడ్జి లేదు వర్షం వస్తే రాకపోకలు మొత్తం కూడా నిలిచిపోతున్నాయి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని 44 కోట్ల రూపాయలతోటి మరి శాంక్షన్ చేపించి అక్కడ మద్దూరు బ్రిడ్జి స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోడ్డు వేయటం కూడా జరిగింది మరి గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం అమరావతి పేరు పెట్టి అమరావతి నుంచి కూడా మరి రోడ్డు వేయడం చేత కాలేదు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి మరి ఇదే నిజాయితీ అదే నిజాయితీ అని మీ ద్వారా నేను తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ వారికి మరి అలాగే నర్సరావుపేట డివిజన్ నుంచి నేను అడగగానే మరి సత్తెనపల్లి డివిజన్ నుంచి రెవెన్యూ డివిజన్ ఇచ్చినందుకు మరి సత్తెనపల్లి పెదకూరపాడు ప్రజల తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మా నియోజకవర్గంలో మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు సార్ వారికి మరి దాదాపు 15 సాధికారణాలు కట్టించడం జరిగింది సార్ ఎస్సీలకి మైనార్టీ బీసీలకు కూడా దాదాపు 20 మరి కమ్యూనిటీ హాల్స్ కూడా కట్టించడం జరిగింది సార్ మరి అలాగే మా నియోజకవర్గానికి దాదాపు సంక్షేమం ద్వారా 13,377 కోట్ల రూపాయలు రావటం జరిగింది సార్ అభివృద్ధి 665 కోట్ల రూపాయలు రావటం జరిగింది సార్
మరి గతంలో ప్రభుత్వంలో కనీసం దీంట్లో నాలుగో వంతైనా ఈ నియోజకవర్గానికి, ఈ నియోజకవర్గం కాదు ఆంధ్రప్రదేశ్ లో ఏ నియోజకవర్గానికైనా మీరు ఇచ్చారని చెప్పి నేను ఈ సభదారా తెలియజేస్తున్నాను. మరి గతంలో బడ్జెట్ కూడా ఇదే బడ్జెట్, ఇప్పుడు కూడా ఇదే బడ్జెట్, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా సాధ్యమైందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మరి మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది, చేతలు చేసే ప్రభుత్వం అని చెప్పి సగౌరవంగా నేను తెలియజేస్తున్నాను సార్. మరి మొన్న ఈ మధ్య ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మరి మెంటల్ బాబు అంటారు సార్, మేము ఈ ఏరియాలో మెంటల్ బాబు అని చెప్పుకుంటా ఉంటాము, ఇక్కడ వచ్చి అతను వంకర మాటలు వంకర బుద్ధితోటి ఈ ప్రాంతంలో మరి ఇక్కడ వచ్చి వైఎస్ఆర్ నాయకుల్ని మరి ఎమ్మెల్యేల్ని విమర్శించిపోయాడు. కానీ మరి నేను ఈ పని చేస్తాను, గతంలో 5 సంవత్సరాల్లో నేను ఈ పని చేశాను, నాకు ఓట్లు వేయండి అని అడిగే పరిస్థితి లేదు. ఏ కాడికి మరి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ లోకల్ ఎమ్మెల్యేని మరి విమర్శించటం పోవటం, అందుకనే అక్కడ మీటింగ్ కూడా 4,000-3,000 మంది జనం కూడా రాకుండా పోవటం జరిగింది. మరి ఈ మెంటల్ బాబుని భరించలేక జనం కూడా రాకుండా పోవటం జరిగింది సార్. ఇది ఆయన పరిస్థితి ఇది. మరి మొన్న ఎన్టీఆర్ శత జయించి సందర్భంగా మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. మరి సాధ్యంగానే మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఏ కాడికి తన కొడుకుని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో మరి బూటకమ్మ మాటలు ఇంకా నమ్మకమైన మాటలు ఆయన చెబుతూ ఉన్నారు సార్. ఇలాంటి మరి గతంలో 5 సంవత్సరాల్లో ఎన్నో వాగ్దానాలు ఇచ్చావు కానీ దాన్ని ఎక్కడా కూడా మీరు నెరవేర్చలేదు. మరి మేము గడప గడపకి వెళ్ళినప్పుడు బాండ్స్ చూపిస్తున్నారు సార్, రైతులు రుణమాఫీ బాండ్స్, ఆ బాండ్స్ ఇంకా 2 బాకీ ఉంది. చంద్రబాబు మరి రావాలంటే ఈ అప్పు కూడా తీర్చి మా దగ్గర రావాలని చెప్పి గడప గడపకి వెళ్ళినప్పుడు ప్రజలు అడుగుతున్నారు సార్. అది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా తేడా అని చెప్పి చెప్పడం జరుగుతుంది సార్. మరి అట్లాగే అదే సభలో ఒక మాట అన్నారు సార్, తెలుగుదేశం పార్టీ సంపద సృష్టిస్తుందంట. ఎవరి కోసం సంపద సృష్టిస్తుంది? తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం, తెలుగుదేశం కార్యకర్తల కోసం సంపద సృష్టిస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కాదు. మరి సంపద సృష్టించేవాడైతే మరి లాస్ట్ 5 సంవత్సరాలు నువ్వు సంపద సృష్టించి మరి ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలం చేయొచ్చు కదా, ఒక్క డెవలప్మెంట్, ఒక్క రోడ్డు వేయలేకపోయావు, ఒక్క డ్యాము కట్టలేకపోయావు, ఒక్కటి కూడా ఎక్కడ ఏమి చేయలేకపోయావు, మరి ఎందుకు చేయలేకపోయావు, ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా పూర్తిగా చేయలేని పరిస్థితిని ఇది. మరి నువ్వు చెప్పే మాటలకి చేసే చాటలకి ఏమన్నా సంబంధం ఉందా అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను సార్. మరి చరిత్ర సృష్టించేవాడు ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా ఉంటాడు. మన జగన్మోహన్ రెడ్డి లాగా నంద్యాల ఎలక్షన్ తర్వాత మీరు ఒక మాట అన్నారు సార్, వాళ్ళు కొట్టారు మనం తీసుకున్నాం, మనం టైం వస్తుంది మనం కొడతాం అనే గుండె ధైర్యంతో మీరు చెప్పారు సార్. ఆ మాట మీరు ధైర్యంగా చెప్పారు, ఎంత ధైర్యంగా చెప్పారో అంత ధైర్యంగా లాగి గుద్దితే తెలంగాణలో ఉండాలో ఆంధ్రాలో ఉండాలో కూడా మీకు అర్థం కాక రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు సార్ మీరు. అలాంటి పరిస్థితి మీది. మరి ఒక నాయకుడికి ఎంత దమ్ముండాలి, నేను నచ్చి నేను మంచి పని చేశానంటేనే నాకు ఓటేయండి, మీ ఇంట్లో మంచి జరిగిందంటేనే నాకు ఓటేయండి అని ఎంత ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం అనేది మన నాయకుడికి ఉందని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మరి సార్ మరలా మనం ఖచ్చితంగా ప్రజలంతా మనల్ని ఆశీర్వదించి 175 సీట్లు మనం గెలిచే విధంగా ఇక్కడి నుంచే పెదకూరుపాడు నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్, జై జగన్, జై జై జగన్. చిన్న సమస్యలు ఉండేవి సార్ మా, ఇంకా మీరు మా నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో, గతంలో మా నియోజకవర్గం అంతా గ్రామీణ ప్రాంతం సార్, ఆ గ్రామీణ ప్రాంతం ఎవరు కూడా గతంలో ఎవరు పట్టించుకున్న నాయకులు లేరు, ఎవరు దోచుకుందాం అనే నాయకులు తప్పితే మనలాగా నిజాయితీ చేసే నాయకులు రాలేదు సార్. ఇప్పుడు మా నియోజకవర్గం
పూర్తి అభివృద్ధి సాగి ముందుకు వెళ్తుంది రాష్ట్రంలోనే మరి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని చెప్పి మాట ఇవ్వడం జరిగింది నేను వచ్చిన ఎలక్షన్ లోనే ఈ రోడ్డు వేస్తానని చెప్పి నేను మాట ఇవ్వడం జరిగింది మీ సహకారం తోటి ఈ రోడ్డు వేసిన తర్వాత నేను ఓట్లు అడుగుతానని కూడా చెప్పడం జరిగింది సార్ తప్పనిసరిగా అదే జరుగుతుంది సార్ మరి మా నియోజకవర్గంలో అంతా వ్యాపారం ఆధారపడ కుల మా కుటుంబాలు సార్ ఇక్కడ ముఖ్యంగా మరి లిఫ్ట్ ఇరిగేషన్ లో కొన్ని కావాలి సార్ మాకు ముఖ్యంగా తాళచెరువు లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి శాంక్షన్ చేయాలి సార్ ఎప్పటి నుంచో మరి దాన్ని హైడ్రాలిక్ క్లియరెన్స్ లో ఉంది సార్ అది కూడా క్లియర్ చేసి పెదకూరపాటు కూడా క్లియరెన్స్ చేసి మరి ఈ రెండు లిఫ్ట్లు కూడా ఇమీడియట్ గా శాంక్షన్ చేసి దాదాపు 30,000 ఎకరాలకి నీరు అందించే విధంగా కూడా మాకు కృష్ణా నది పక్క నుండి కూడా మరి లిఫ్ట్లకి అవకాశం ఉంది సార్ మరి సస్యశ్యామలం చేయాలి అట్లాగే సార్ పులిచింతల బ్యాక్ వాటర్ ద్వారా ఎంఆర్జీ గూడెం దగ్గర మరి బ్యాక్ వాటర్ నిలవ ఉంది సార్ అక్కడ మరి ఆ వాటర్ తోటి ఎవరికి అవసరం కూడా లేదు ఆ వాటర్ ద్వారా మరి నాగిరెడ్డిపాలెం చెరువుకి నీళ్లు పెట్టుకుంటే మరి బెల్లంకొండ మరి అట్లాగే అచ్చంపేట కోసూరు ఈ మూడు మండలాలు దాదాపు ఒక 60-70,000 ఎకరాలు సాగునీరు అందించడానికి మూడు పంటలు పండటానికి మా ప్రాంతం డెవలప్ అవడానికి కమర్షియల్ గా డెవలప్ అయింది సార్ ఇది ఒకటే కూడా చేసి పెట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ బెల్లంకొండ ఎంఐజీ గూడెం దగ్గర మరి 126 ఇళ్లకి ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కూడా ఇవ్వాలి సార్ అది ఒక్కటే మిగిలింది పులిచింతల కింద ఆ ముంపు గ్రామం మరి గతంలో అన్ని గ్రామాలకు కూడా వచ్చినాయి సార్ దీంట్లో మరి ఈ పార్ట్ ఆగింది కాబట్టి దయచేసి పాపం ఆ ప్రజలకి మనం మేలు చేయాలి కాబట్టి అది కూడా ఇప్పించగలరా సార్ మరి అట్లాగే చిన్న రిక్వెస్ట్ సార్ బేడ బుడిగి జంగాలని మా ప్రాంతంలో ఒక కులం ఉంది సార్ దానికి మరి వాళ్ళకి కుల సర్టిఫికెట్ ధృవీకరణ పత్రం లేక పాపం వాళ్ళకి పిల్లల చదువులకు కానీ మరి లేకపోతే మరి సంక్షేమ కార్యక్రమాలు చేయూత పథకాలు కానీ ఇవన్నీ వాళ్ళకి రావటం లేదు సార్ ఇది ఒకసారి త్వరగా వాళ్ళని నేను గతంలో అసెంబ్లీలో కూడా చర్చించడం జరిగింది సార్ ఇది కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతున్నాను సార్ మాకు మా ఏరియాలో కొంచెం ఖాళీ భూములు ఉన్నాయి సార్ మరి నీరుంది ఇక్కడ ఏదన్నా ఇండస్ట్రీ పెట్టి ఈ ప్రాంతంలో చాలా మంది చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరూ నిరుద్యోగంగా ఊరకనే ఖాళీగా ఉన్నారు సార్ వారికి ఏదన్నా ఉపాధి కల్పించే మరి నిరుద్యోగ పథకం కూడా వాళ్ళకి ఇవ్వాలని చెబుతున్నాను సార్ నాన్నగారు పులిచింతల డ్యామ్ కట్టారు సార్ ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి మరి మాదిపాడు నుంచి ఒక 5 కిలోమీటర్లు రోడ్డు లేదు సార్ మరి బ్యాక్ వాటర్ వస్తుంది అక్కడ కొంచెం బ్రిడ్జి కూడా వేయాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువ ఖర్చు అవుతుంది మరి ఇప్పుడు తాత్కాలికంగా అయినా సరే కనీసం ఒక 3.5 కోట్ల రూపాయలతోటి మరి ఆ రోడ్డు వేసి తర్వాత రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టి అక్కడ మరి ఆయనకి మనం నివాళులర్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి నేను మరొకసారి కోరుకుంటున్నాను సార్ సార్ అచ్చంపేట మాకు ఈ కోసూరు ప్రాంతాల్లో కరెంటు ప్రాబ్లం ఉంది సార్ 132/33 kV సబ్స్టేషన్ ఒకటి ఇమీడియట్ గా కూడా శాంక్షన్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది సార్.